నమస్కారం. టీవీ 7 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పీఠాపురం జగ్గయ్య చెరువులో హిందువులు ఇంటిపైన పెట్టుకున్న హనుమాన్ జెండాలను తొలగించిన మున్సిపల్ సిబ్బంది హిందువుల మనోభావాలను తీవ్రంగా అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు. కాకినాడ సముద్ర ప్రాంతంలో సిస్మిక్ సర్వే చేస్తున్న ఓఎన్జీసీ సంస్థ మత్స్యకారులను మభ్యపెట్టి మోసం చేస్తున్నారు. మత్స్యకారులకు సమాచారం అందించకుండా కేవలం అధికార వైసీపీ నాయకులతో సమావేశం నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సిటీ మాజీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై ఆధారాలు లేని ఆరోపణలు చేయడం కొండబాబు అవివేకాన్ని రుజువు చేస్తున్నాయి. కొండబాబు అవగాహన లోపంతో మత్స్యకారుల ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా ఉందని దుయ్యబట్టిన కాకినాడ బోట్ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు. ఇక వివరాల్లోకి వెళ్తే, కాకినాడ సముద్ర ప్రాంతంలో ఓఎన్జీసీ సంస్థ నిర్వహిస్తున్న చమురు నిక్షేపాల వెలికితీతపై చేపడుతున్న సిస్మిక్ సర్వేకు సంబంధించి సముద్రంపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారులకు సమాచారం అందించకుండా కేవలం అధికార వైసీపీ నాయకులతో సమావేశం నిర్వహించి మత్స్యకారులను మభ్యపెట్టి మోసం చేస్తున్నారని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు ఆరోపించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ, కాకినాడ జిల్లా తీర ప్రాంతంలో ఓఎన్జీసీ సంస్థ చేపడుతున్న చమురు నిక్షేపాల వెలికితీత కారణంగా సముద్ర తీరంపై ఆధారపడుతున్న మత్స్యకారులు తమ జీవనోపాధిని కోల్పోయి తీవ్ర నష్టం జరుగుతుండగా జిల్లా అధికారులు ఓఎన్జీసీ ప్రతినిధుల సమక్షంలో బాధిత మత్స్యకార వర్గాలతో సమావేశాలు నిర్వహించకుండా కేవలం అధికార పార్టీ వైసీపీ నాయకులతో సమావేశాలు నిర్వహించి మత్స్యకారులు మభ్యపెట్టి మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 11వ తేదీన జిల్లా కలెక్టర్ నిర్వహించిన సమావేశంలో మత్స్యకారులకు జరుగుతున్న నష్టంపై ఓఎన్జీసీ సంస్థ మత్స్యకారులకు అందించే నష్టపరిహారంపై త్వరలో మళ్లీ సమావేశాలు నిర్వహించి మత్స్యకారులకు న్యాయం చేస్తామని తెలిపిన జిల్లా కలెక్టర్ కేవలం వైసీపీ నాయకులతో సమావేశాలు నిర్వహించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. కోనసీమ కాకినాడ జిల్లాల సముద్ర ప్రాంతంలో ఓఎన్జీసీ రిలయన్స్ సంస్థలు చేపడుతున్న చమురు నిక్షేపాల వెలికితీత కారణంగా జీవనోపాధిని కోల్పోయిన మత్స్యకార ప్రాంత కుటుంబాలకు అందించే నష్టపరిహారాన్ని గత 5 సంవత్సరాల కాలంగా మత్స్యకారుల శ్రమను జగన్ రెడ్డి అండతో కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి 1000 కోట్ల రూపాయలను దోచుకున్నాడని అన్నారు. చమురు నిక్షేపాల వెలికితీత కారణంగా నష్టపోతున్న బాధిత మత్స్యకార గ్రామాలకు వెంటనే నష్టపరిహారం అందించేలా అధికారులు చర్యలు చేపట్టాలని వనమడి కోరారు. ఈ కార్యక్రమంలో బోట్ ఓనర్స్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ కాకినాడలో ఉన్నటువంటి మత్స్యకారులందరికీ కూడా ఓయింగ్ చేసి డబ్బులు ఇప్పిస్తాం, మీరందరూ రావాలని చెప్పి 4 రోజుల క్రితం ఉద్యమం చేపట్టాడండి. ఆ రోజు ఉద్యమం చేపట్టినప్పుడు అందరు కూడా రోడ్లపైకి వచ్చారు, ఓయింగ్ చేసి డబ్బులు ఇప్పిస్తానంటున్నారని చెప్పి రోడ్లపైకి వచ్చారు. వారితో పాటు మేము కూడా, మా వాళ్ళందరూ కూడా బయటికి రావడం జరిగింది. అదేవిధంగా నేను కూడా అఖిల పక్షాన్ని అందరిని తీసుకుని వచ్చి కలెక్టర్ గారు కూడా రిప్రెండేషన్ ఇచ్చాం, వారితో కూడా మాట్లాడడం జరిగింది. తర్వాత మళ్ళీ మీటింగ్ కూడా వేశారు, మీటింగ్ కూడా అందరూ వచ్చాం కలెక్టర్ గారు 1 రోజుల క్రితం 11వ తారీఖున మొన్న. ఆ రోజు కూడా మీటింగ్లో కూడా చెప్పాం, ఓఎన్జీసీ డబ్బులు గత 5 సంవత్సరాల క్రితం నుంచి కూడా దూరంపూడి చంద్రశేఖర్ ఇప్పిస్తానని చెప్పి ఇప్పించుకొని ఇప్పుడు టెంట్లు వేస్తున్నాడండి, ఉద్యమం చేపిస్తున్నాడు, ఇప్పించాలని మేము కూడా దానికి సపోర్ట్ చేస్తాం. ఆ రోజున సరే కలెక్టర్ గారు కూడా దీని గురించి మాట్లాడతాం చేస్తామని చెప్పి నిన్న మీటింగ్ వేశారండి. నిన్ననే కలెక్టర్ గారు మీటింగ్ వేస్తే అందులో బోటు వాండలు ఎవరు లేరండి, వీళ్ళందరూ బోటు వాండలు అండి. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ బోటు వాళ్ళందరూ చేతులెత్తండి. బోట్లు ఉన్న వాళ్ళందరూ, వీళ్ళందరూ బోటు వాండర్స్ అండి. నిన్న మీటింగ్ వేసి కలెక్టర్ గారు ఇది తర్వాత చూస్తాం పరిష్కారం చేస్తాం ఏదో చెప్పి ఏం మాట్లాడారు కూడా తెలియదండి అండి. మాట్లాడి స్పందించారండి, ఎవరిని కూడా పిలకండా, ఎవరిని కూడా పిలకండా. ఈ దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి మొన్న చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, ఎప్పుడు చెప్తూనే ఉన్నా, ఈ ఓఎన్జీసీ డబ్బులు ముమ్మడోర నియోజకవర్గానికి 784 కోట్లు వచ్చినాయి, అందరికి కూడా ఇచ్చారు 6 విడతల్లో.
ఈ కాకినాడ కూడా వచ్చినాయి. ఆ డబ్బులను కూడా సుమారు 1,000 కోట్ల రూపాయలు ఆయన మళ్లించాడు, ఆయన అకౌంట్లోకి వెళ్ళింది అని చెప్పి చాలా ఆధారంతో చెప్పాం మేము. ఎస్, గోయింగ్ చేసే డబ్బులన్నీ కూడా కాకినాడకు వచ్చినాయని కూడా ఈయన కొట్టేశాడు. ఇప్పిస్తాను ఇప్పిస్తానని 5 సంవత్సరాలు తిప్పుకున్నాడు. ఎలక్షన్ దగ్గరికి వచ్చేస్తుంది, ఓట్లు కావాలి కాబట్టి మళ్ళీ ఇప్పిస్తానంటున్నాడు తప్ప పాత డబ్బుల గురించి మాట్లాడట్లేదు. ఎంత దారుణం అంటే దీనికి కలెక్టర్ గారు కూడా సపోర్ట్ చేస్తున్నారండి నేను భావిస్తున్నాను ఈ రోజున. ఎందుకంటే కలెక్టర్ గారు సపోర్ట్ చేస్తున్నానని అంటున్నాను. నిన్న మీటింగ్ వీళ్ళందరినీ ఎందుకు పెళ్ళలేదు మీరు? ఈ బోటు వాళ్ళని ఎందుకు పెళ్ళలేదు మీరు? ఇక్కడ ఏటాడుకుని కాకినాడ కానీ, కాకినాడలో ఉంటుంది ఏటిమొగ్గు కానీ, బోటి వానసుని కానీ, దుమ్ములపేట కానీ, పర్లపేట కానీ, తుని వరకు ఉన్నారు. ఈరోజు కాకినాడ పార్లమెంట్ అంతా కూడా నష్టపోతున్న వాళ్ళందరూ కూడా ఎవరిని పిలిచారండి మీరు? మొన్న మేము అందరూ వచ్చాం కాకినాడ పార్లమెంట్ సంబంధించినటువంటి తీర ప్రాంతంలో ఉన్న అందరూ కూడా రావడం జరిగింది, మీతో మాట్లాడడం జరిగింది. మీరు ఈ నిన్న మీటింగ్ పెట్టి ఈ మీటింగ్ ఎవరిని కూడా పిలకుండా ఎవరో నలుగురు పెట్టుకుని రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి తొత్తులు పెట్టుకుని మీరు మీటింగ్ తూతు మంత్రం అనిపించేస్తారు ఈ రోజున. ఎంత దారుణం వండిది. ఈరోజు మత్స్యకారులకు వచ్చే డబ్బు 1,000 కోట్ల రూపాయలు చంద్రశేఖర రెడ్డి దగ్గర ఉన్నాయి. ఆ చంద్రశేఖర రెడ్డి దగ్గర ఉన్న డబ్బులన్నీ ఇప్పించండి మీరు, ఓఎన్జీసీ వాళ్ళు ఇచ్చిన డబ్బులన్నీ కూడా. లేకపోతే ఇది ఉద్యమం పెద్దదవుతుంది, భవిష్యత్తులో మీ కార్యాచరణను రూపొందిస్తామని మీ ద్వారా తెలియజేస్తాను.